ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ నాయకుడికి పట్టం కడతాయో, ఎవరిని నిరుత్సాహపరుస్తాయోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ నేపథ్యంలో అక్కడ నంబర్ గేమ్పై ఎవరి అంచనాల్లో వాళ్లున్నారు. తాజా లెక్కల ప్రకారం తూర్పున ఎవరికి ఏ స్థానాలు ప్లస్, ఏవేవి మైనస్ అనే దానిపై స్పెషల్ రిపోర్ట్. ఫలితాలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాపైనా లేని ఆసక్తి తూర్పుగోదావరి జిల్లాపైనుంది. అందరూ అనుకున్నట్లుగా ఫలితాలు 50-50 ఛాన్సెస్గా ఉంటాయా లేదు, గతంలో వెల్లడైన ఫలితాల నేపథ్యంలో ఈసారి కూడా ఒకవైపే ఫలితాలు ఉండబోతున్నాయి. ఇందుకీ తూర్పుగోదావరి జిల్లాలో ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి, ఎవరికి ప్రతికూలంగా ఉండబోతున్నాయి? వాచ్ దిస్ రిపోర్ట్. భౌగోళికంగా డెల్టా మెట్టా ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా జనాభా 52 లక్షలు దాటింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలలో 18 నియోజకవర్గాలు ఉంటే, అరకు పార్లమెంట్ పరిధిలోని వచ్చే రంపచోడవరం కూడా తూర్పుగోదావరి జిల్లాలోదే. ఈసారి హోరాహోరీగా పోటీ జరిగిందని పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈసారి జనసేన పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది, కానీ సీట్లపై ఆ ఎఫెక్ట్ లేదన్నది పోలింగ్ పూర్తయిన నాటి నుంచి అంచనాల్లో వెల్లడవుతోంది. హోరాహోరీ అనే అంచనాలు మొదట్లో వచ్చినా ఇప్పుడు ఏకపక్షంగా ఓటర్లు తీర్పు ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది. 1983 నుంచి చూసుకుంటే 2 సార్లు టీడీపీ స్వీప్ చేయగా, మరో 2 సార్లు మెజార్టీ సీట్లు సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 2004-2009లోనూ తూర్పుగోదావరి జిల్లా మెజార్టీ స్థానాలే ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డాయి. ఈసారి ఫలితాలు అదేవిధంగా వెల్లడవుతాయా లేక 50-50 ఛాన్సెస్ ఉంటాయా అనే దానిపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఈసారి జరిగిన ఎన్నికలకు సంబంధించి పోటాపోటీ ఎన్నికలు జరిగాయనేది అందరూ అనుకుంటున్నప్పటికీ, నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ల వారీగా ఫలితాలని పరిశీలిస్తే గనక ఖచ్చితంగా ఈసారి కూడా ఏదో ఒక పార్టీకే అనుకూల వాతావరణం ఉంది, మరో పార్టీకి ప్రతికూల వాతావరణం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక పార్టీకి 10-12 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీయే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందనేది ప్రస్తుతంగా వెల్లడవుతున్న అంశం. జిల్లాలో తాజాగా వెల్లడవుతోన్న అంచనాల ప్రకారం కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం నియోజకవర్గంలో వైకాపా టీడీపీ హోరాహోరీగా తలపడిన పరిస్థితి. ఈ 5 నియోజకవర్గాల్లోనూ ఒకే పార్టీకి అనుకూల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో మరో పార్టీ గెలుస్తుందని అంచనాగా ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాల్లో, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లో ఒక పార్టీ కైవసం చేసుకోబోతున్నట్టు వెల్లడవుతుండగా, రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ రెండు మరో పార్టీ ఖాతాలోకి వెళ్లబోతున్నాయి. అమలాపురం పార్లమెంట్ పరిధిలో రాజోలు, ముమ్మిడివరం, రామచంద్రాపురం, మండపేటలలో ఒక పార్టీకి అనుకూల పరిస్థితులుండగా, పి గన్నవరం, అమలాపురం, కొత్తపేటలలో మరో పార్టీ గెలవబోతోంది. రాజోలు, పి గన్నవరంలతో పాటు కొత్తపేటలోనూ జనసేన ఓట్ల చీలిక పెద్ద సంఖ్యలో ఉండటంతో రెండు పార్టీల అభ్యర్థులు గెలుపోటములు తీవ్ర ప్రభావం చూపనుంది. ఓవరాల్గా గత ఫలితాల సరళే మరోసారి పునరావృతమయ్యే అవకాశమవుతూ ఏదో ఒక పార్టీకి 12 సీట్లు వరకు వచ్చే ఛాన్సుంది. జనసేన 2 సీట్లలో గట్టి పోటీ ఇచ్చింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడినప్పటికీ మూడో పార్టీగా ఉన్న జనసేన పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది. తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల చీలకతో రెండు పార్టీల గెలుపోటములను నిర్దేశించేదిగా మారిందనేది కాదనలేని సత్యం. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక పార్టీకి మాత్రం అనుకూల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నది ప్రస్తుతం వెల్లడవుతున్న అంచనాలు. ఏదేమైనప్పటికీ 23వ తారీఖున వెల్లడయ్యే ఫలితాలు ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి ప్రతికూలం అనేది నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ టీవీ 5, రాజమహేంద్రవరం.